అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మాతృదేవో భవ రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు ఇక కథలోకి వెళితే ఏమండి ఇంకా అలా కూర్చున్నారేమిటి మీ పెట్టె ఎప్పుడు సర్దుకుంటారు రేపే కదా మనని ప్రతాప్ దింపేది మళ్ళీ అబ్బాయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అక్కర్లేని సామాన్లను కొన్ని బయటపడేస్తే అయ్యో ఇది తెచ్చుకోవడం మర్చిపోయాను అది మర్చిపోయానని బాధపడతారు మీ బట్టలైతే నాకు తెలుసు మిగిలిన సామాన్ల గురించి నాకేం తెలుసు అంటున్న అలివేని వైపు వెర్రివాడిలా చూస్తున్నాడు అయోధ్య రామయ్య అతనికి తెలుసు కొడుకు ప్రతాప్ కోడలు సునీత మనవడు అంగదుని తీసుకొని త్వరలో అమెరికా వెళ్ళిపోతున్నారు పెద్ద కొడుకు ప్రవీణ్ భార్యాబిడ్డలతో రెండేండ్ల క్రితమే గల్ఫ్కి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రిటైర్ అయిన అయోధ్య రామయ్య భార్య రెండో కొడుకు దగ్గర ఉంటున్నారు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రతాప్ రాత్రి ఎనిమిది దాటితే కానీ ఇంటికొచ్చేవాడు కాదు అయోధ్య రామయ్య బయటి నుంచి సరుకులు తేవడం పిల్లాడిని స్కూలులో దింపడం తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటే అలివేని ఇంట్లో వంట పని చూసుకునేది కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో భార్యాభర్తలు తీరికలేని పని ఉండేది ఎంత పని చేస్తున్నా సాయంకాలం అయ్యేసరికి మనవడితో కాలక్షేపంతో వాళ్ళు అలసటిని మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా ఉండేవారు అలాంటిది నెల రోజుల క్రితం ప్రతాపు వాళ్ళ గుండెల్లో బండరాయి పడేలాంటి కబురు చెప్పాడు తాము యుఎస్కి వెళ్తున్నట్లు చెప్పినప్పటి నుంచి వృద్ధ దంపతులిద్దరూ అన్యమనస్కంగానే ఉన్నారు మేమెక్కడుండాలిరా మీరు వెళ్ళిపోతే అని కొడుకుని అడిగినప్పుడు అదే నాన్న కనుక్కుంటున్నాను మంచి ఓల్డేజ్ హోమ్ కోసం చూస్తున్నాను అన్నాడంతే రెండు రోజుల క్రితం హైదరాబాదులో ఉండే ఓ హోం గురించి చెప్పి తమని అక్కడ చేర్పిస్తున్నట్లు చెప్పగానే అలివేని మాట ఎలాగున్నా అయోధ్య రామయ్యకి మాత్రం గుండెలు గుబేలుమన్నాయి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రంగా బ్రతికిన తను భార్య ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఎలా ఉండగలరు ఎంతైనా నా అన్న వాళ్ళ మధ్య ఉన్నట్టు ఉంటుందా సొంత వాళ్ళని వదులుకొని దిక్కు మొక్కు లేని వాళ్ళల్లా ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మనసుని పట్టి పీడిస్తుంటే భార్య వెర్రిదానిలా తనవి నావీ సామాన్లు తీసి పెట్టెల్లో సర్దుతోంది ఆమె కడుపులో ఏముందో బాదో కాలానికి సర్దుకుపోవడమో అర్థం కావటం లేదు అయోధ్యరామయ్యకి కొడుకు కోడలు ఏదో పని ఉందంటూ ఎంబసీకి వెళ్లారు ఓ ప్రక్క చెమటలు తుడుచుకుంటూ పెట్టెలు సర్దుతున్న అలివేని వైపు చూస్తూ అలివేణి అని పిలిచాడు అయోధ్యరామయ్య ఏమిటండి అంటూ వచ్చిన భార్యని ఇలా కూర్చో అన్నట్లు చేత్తో సంజ్ఞ చేశాడు మొల్లో దోపిన చీర చెంగు తీసి సర్దుకొని భర్త ప్రక్కనే కూర్చుంది అలివేణి అలివేణి మన చివరి దశ ఇలా ఉంటుందని ఊహించావా అన్నదానికి వెర్రిదానిలా చూసింది అలివేణి పద్దెనిమిదవ ఏట మా ఇంటికొచ్చావు అత్త మామ ఆడబిడ్డలు మరుదుల మధ్య పెద్ద కోడలిగా నీ బాధ్యతల్ని నువ్వు నెరవేర్చుకున్నావు నాకిద్దరు కొడుకుల్ని ఇచ్చావు సిజేరియన్ అంటే భయపడే రోజుల్లో ప్రాణాలకి తెగించి కన్నావు ఆ పిల్లలిద్దరినీ ఎంతో అపురూపంగా పెంచావు ఒకడిని డాక్టర్ని చేశాము రెండో వాడిని ఇంజనీర్ని చేశాము వేలకి వేలు మన దేశంలోనే గడించుకుంటున్నారు వాళ్ళకొస్తున్న డబ్బుతో హాయిగా గడిచిపోతోంది కదా అంటున్న మాటలకు కడ్డొచ్చి ఏమండి చూడండి రోజులు మారాయండి మనం మన వాళ్ళందరి మధ్య ఉండేవాళ్ళం పురుళ్ళకి పండగలకి సెలవులకి మన వాళ్ళంతా ఇంటికి వచ్చేవారు వాళ్ళంతా ఇంట్లో తిరుగుతూ సరదాగా కబుర్లు చెబుతుంటే ఎప్పుడూ పని ఎక్కువైందనిపించేది కాదండి వాళ్ళందరికీ చేయవలసింది పెట్టవలసింది పెట్టి మన బాధ్యతల్ని తీర్చుకున్నాం అప్పుడు కాలం అలాగుండేది రాను రాను కాలం మారింది పెద్దవాళ్ళ కన్నంతమందిని మనం కనలేదు ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు ధరలు పెరిగాయి వాళ్ళ ఖర్చులు పెరిగాయి వాళ్ళకి తీరుబళ్ళు తగ్గాయి మనం మన పిల్లలకే కాదు వాళ్ళ పిల్లలకి కూడా చేయవలసి వస్తోంది వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తోంది బయట చాకిరీ చేసి వస్తుంది కోడలు అందుకే నేను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా నా శక్తి కొద్దీ చేసి పెడుతున్నాను అది మన బాధ్యతగా అనుకుందామండి అంటున్న భార్య వైపు చూస్తూ బాధ్యత ఎంతకాలం ఈ బాధ్యతలు సరే మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు మన చివరి దశలో వాళ్ళ బాధ్యతలేమిటో తెలుసుకోవలసిన అవసరం వాళ్ళకి కూడా ఉండాలి కదా ఇంత స్వార్థపరులైతే ఎలా అంటున్న భర్తని మధ్యలోనే ఆపి చూడండి పాపం వాళ్ళని స్వార్థపరులు అనకండి మన కాలంలో ఆస్తి ఉండేది అది అమ్మి ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేశాం మిగిలిన దాంట్లో మన వాటాకొచ్చింది అమ్మి పిల్లల్ని ఉన్నతుల్ని చేశాం వాళ్ళని అలా వదిలేసి ఉంటే ఇంతింత అయ్యేవారు కాదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళెలా పెంచుకుందిరు నిజమే అలివేని పిల్లలకి పిల్లలకి అంటూ మనం ఓ చిన్న ఇల్లు కూడా అమర్చుకోలేదు ఓ రెండు గదుల ఇల్లైనా ఉండి ఉంటే మనపాటికి మనం బ్రతికేవాళ్ళం వాళ్ళు ఉద్యోగస్తులై మనల్ని ఉద్ధరిస్తారని ఆశించాం కానీ వాళ్ళెంత స్వార్థపరులో చూడు వాళ్ళింతటి వాళ్ళు కావడానికి కారకులెవరో ఒక్కసారన్నా ఆలోచించారా తను తన భార్య పిల్లలు తప్ప తనకి ఓ తల్లి తండ్రి ఉన్నారని ఇప్పుడు ఆ ముసలాళ్ళకి ఓ అండ కావాలని ఆలోచిస్తున్నారా అంటున్న భర్తని చూస్తూ ఏమండి మనం పెద్దవాళ్ళం మనం బాధపడితే పిల్లలకి మంచి జరగదు కన్నాక వాళ్ళని పెంచడం మన బాధ్యత వాళ్ళెప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం ఎక్కడున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి మన చివరి దశ అంటారా దేవుడే ఉన్నాడు అన్ని దేశాల వాళ్ళు ఆయా దేశాలని వారి బిడ్డల్ని రాణిస్తున్నారు తల్లిదండ్రుల్ని రానివ్వటం లేదు దానికి పిల్లలేం చేస్తారు మనని తీసుకెళ్లనిస్తే పిల్లలు తీసుకెళ్దురండి అంటున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ కాలంతో ఎంత ఎదిగిపోయావు అలివేని ఆ కాలంలో ఇంట్లో అందరికీ చాకరీ చేశావు పురుళ్ళు పోసావు పెళ్ళిళ్ళు చేశావు ఒక్కరోజు నీ కష్టం ఏమిటో ఎవ్వరికీ తెలియనివ్వలేదు కాలం మారిందంటూ పిల్లల భావాల్ని అర్థం చేసుకొని ఇప్పుడు వాళ్ళ బుద్ధులకి తగ్గట్టు మారావు నీలో ఉన్న ఆ శాంతం ఆ నిస్వార్థత ఆ శక్తి నాకు లేవు నాకు లేవు అలివేని అనుకున్నాడు మనసులోనే ఇంతలోనే వచ్చిన కొడుకు కోడలు లోపలికొస్తూ వచ్చేవారమే మా ప్రయాణం అంటూ ఆనందంగా చెప్పుకుపోవడం విన్న తను ఏ భావం వ్యక్తం చేయలేకపోవడం అలివేని వెంటనే చాలా సంతోషం బాబు హాయిగా వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి అంటూ మనసారా దీవించడం మరింత ఆశ్చర్యాన్నే కలిగించింది అయోధ్యరామయ్యకి అందుకే ఆమెని తల్లి అంటారు అనుకున్నాడు మర్నాడు ఆటో తెచ్చి తల్లిదండ్రుల సామాన్లు పెట్టి వాళ్ళిద్దరినీ ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు మాత్రం అయోధ్య అయోధ్యరామయ్య మూగగా రోధిస్తుంటే అలివేని మాత్రం మనవడిని ముద్దులాడుతూ కొంగుతో కళ్ళొత్తుకుంది ప్రతాపు తల్లిదండ్రుల్ని దింపి అక్కడి అధికారులతో మాట్లాడి తిరుగు ముఖం పట్టినప్పుడు తల్లి తండ్రి మనసులు విలవిల్లాడిపోయాయి ప్రతాప్ రాసే ఉత్తరాలు ఒకటికి పదిసార్లు చదువుకొని ఆ వృద్ధ దంపతులు ఆనందపడేవారు ఆరు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి ప్రతాప్ కుటుంబంతో త్వరలో వస్తున్నట్లు రాసిన ఉత్తరం అందుకున్న ఆ దంపతుల ఆనందం వర్ణనాతీతం ప్రతాపు వచ్చిన రెండు రోజులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాడు అక్కడ తల్లి తండ్రి లేరు అక్కడ అందరినీ వాకప్ చేశాడు ఎవరూ వాళ్ళ గురించి చెప్పలేకపోయారు ప్రతాప్కి మతిపోయినట్టయింది తను వాళ్ళని చేర్పించింది ఇక్కడే కదా అనుకున్నాడు ఏదో ఆలోచన రాగా బ్యాంకుకెళ్ళి తండ్రి అకౌంటులో డబ్బు చూశాడు మొదట ఒక నెల మాత్రం కొంత డబ్బు తీసినట్లు ఉంది తర్వాత తను అన్నయ్య పంపిన డబ్బులో ఒక్క రూపాయి కూడా తీయలేదు ఏమైపోయారు ఇద్దరూ అప్పుడప్పుడు రాసే ఉత్తరాలు వాళ్ళకి అందాయా వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాలేదని ఎప్పుడూ ఆలోచించలేదే ఏమయ్యారు ఎక్కడున్నారు బ్రతికున్నారా అన్న ఆలోచన రాగానే మనసు కదిలి ఏదో బాధ తన్నుకొచ్చి మనస్సుని వికలం చెయ్యసాగింది ఒక్కసారి గతాన్ని తలుచుకొని బాధపడసాగాడు అమ్మా నాన్న ఇంట్లో పెద్ద కొడుకు కోడలిగా ఇల్లంతటినీ చక్కదిద్దడంతో పాటు తను వాళ్ళని ఓల్డేజ్ హోంలో దింపే వరకు తమకి చేసిన చాకిరీ గుర్తొచ్చింది విదేశాల్లో ఉండక ఇంట్లో చాకరీ చెయ్యలేక భార్య చేసే గొడవ గుర్తొచ్చి మా అమ్మ చేస్తే కూర్చొని తినడమా అని అనుకున్నా గట్టిగా భార్య దగ్గర అనే ధైర్యం ఉండేది కాదు ఫారిన్ వెళ్ళాక తల్లిదండ్రుల మీద అభిమానం కన్నా వాళ్ళు చేసిన చాకరీ మధ్య తాము ఎంత నిశ్చింతగా నిర్పూచిగా కాలం గడిపామన్నది తరచూ గుర్తొచ్చేది కానీ అక్కడ వచ్చే డబ్బుకి ఆనందపడుతూ ఆ జ్ఞాపకాల్ని మర్చిపోతూ ఉండేవారు ఇంత దూరం వాళ్ళ కోసం వస్తే ఆ తల్లి తండ్రి ఈ హోంలో లేకపోవడం ఏమిటి వాళ్ళ గురించి తెలియకపోవడంతో ఏదో ఆదుర్ద లాంటిది కలిగింది ఇంకా లాభం లేదని ఆ హోమ్ నడుపుతున్న యజమాని ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు ఆ యజమాని పేరు కిరణ్ అతనితో తన వివరాలు చెప్పి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి వాళ్ళని ఆ హోంలో చేర్పించిన తారీఖు వివరాలు చెప్పగానే అవతలి నుంచి కిరణ్ మిస్టర్ ప్రతాప్ మీరోసారి మా ఇంటికి వస్తే మీతో వివరంగా మాట్లాడతాను అని ఫోన్ పెట్టేయడంతో ప్రతాప్కి గాబరా కలగసాగింది ట్యాక్సీ చేయించుకొని అతనిచ్చిన వివరాలు పట్టుకొని తిన్నగా అతని ఇంటికి వెళ్ళాడు హాల్లో కూర్చోబెట్టిన బన్రోతుతో పంపిన కార్డు చూసి బయటికొచ్చిన కిరణ్ని పరిచయం చేసుకుని తల్లిదండ్రుల వివరాల గురించి చెప్పగానే కిరణ్ అతన్ని వెటకారంగా చూస్తూ మిస్టర్ ప్రతాప్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీకు తెలియనివేం కాదు తల్లి తండ్రి అంటే ప్రత్యక్ష దైవాలు అందులో తల్లి మరీను తండ్రి లేకపోయినా తల్లి తాను గంజి తాగి పిల్లలకి మెతుకులు పెట్టి పెంచుతుంది పది మంది పిల్లల్ని ఒకేసారి కష్టపడి పెంచగలిగే ఆ తల్లిదండ్రుల్ని చివరి దశలో ఒక్క బిడ్డ పెంచలేదు మీ మీ స్వార్థాలకి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ మనోవేదన గురించి ఒక్కసారన్నా ఆలోచించారా డెబ్బై ఏళ్ళు దాటిన వారికి కావలసింది మీరు పంపే డబ్బు కాదు తోటి మనిషి ఆప్యాయత అనురాగం మీరు డబ్బు పంపి మీ బాధ్యత చాలా చక్కగా తీర్చుకున్నాం అనుకుంటున్నారు మీ వయసు వారికి రాదు వాళ్ళ వయసు మీకు వస్తుంది అప్పుడు మీ పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కటి గుర్తుంచుకోండి ఓల్డేజ్ హోమ్లు దిక్కులేని వారికి దిక్కులేని వారు మనకెవరూ లేరన్న ఒక్క నిర్ణయంతో ఈ హోంలో బ్రతుకుతారు పిల్లలుండి చూడని వాళ్ళు అలా సర్దుకోలేరు అంటూ గట్టిగా చెప్తున్న కిరణ్ వైపు చూస్తూ సార్ ముందు మా అమ్మ నాన్న ఎక్కడున్నారు ఎలాగున్నారో చెప్పండి సార్ అంటూ చేతులు జోడించి అర్థిస్తున్న ప్రతాప్ని చూస్తూ మీకు మరో విషయం చెప్తా వినండి నేను చిన్నప్పుడు వారాలబ్బాయిని దిక్కు మొక్కులేని అనాథని మీ అమ్మగారు నాకు వారానికి రెండు రోజులు మీతో సమానంగా భోజనం పెట్టడమే కాదు మీ బట్టలు మీ పాత పుస్తకాలు ఇచ్చేవారు మీకు గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో మీ కుటుంబంలో మీ అమ్మగారు నిర్వహించే పాత్ర చూశాను ఆమె దయ వల్లే నేను గ్రాడ్యుయేషన్ చేశాను ఉద్యోగం చేసుకుంటూనే నేను పీజీ చేశాను ఉద్యోగంలో చేరి ఈ హోమ్ ప్రారంభించాను నేను పెరిగిన వాతావరణమే నా చేత ఈ హోమ్ నడిపే స్థితికి తీసుకొచ్చింది చిన్నగా ప్రారంభించిన నా హోంని చూసి ప్రభుత్వం సహకారం కొందరు పెద్దల సహకారం లభించడంతో నా హోం బాగా నడుస్తోంది మీరు మీ తల్లిదండ్రుల్ని చేర్పించాక వారి వివరాలు చూసి వారిని గుర్తుపట్టాను ఇలాంటి తల్లినా ఇందులో చేర్పించారని బాధ కలిగింది ఆ తల్లి నాకు ఆ రోజు తిండి బట్ట పెట్టకపోయి ఉంటే నేను ఇంతటి వాడిని కాకపోదును మీ అమ్మగారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను వారు చేసింది గుర్తొచ్చి వారి దగ్గరికి వెళ్ళాను వారు నన్ను గుర్తుపట్టలేదు వారికి నా వివరాలు చెప్పి వారిని నా ఇంటికి తీసుకొచ్చాను ఆనాటి నుంచి నా దగ్గరే ఉంచుకున్నాను మీరు పంపే డబ్బు వారిని నేనే తీసుకొనివ్వలేదు మీరు రాసే ఉత్తరాలు వారు చదువుకొని పడే ఆనందం వర్ణనాతీతం వాళ్ళు రాసిన ఉత్తరాలు కావాలనే నేను పోస్టు చెయ్యలేదు డబ్బుతో బాధ్యతలు వదలుచుకునే మీలాంటి కొడుకులకి ఉత్తరాలు ఎందుకు రాయాలట నేను దేశంలో ఇలాంటి అనాథలందరినీ ఉద్ధరించలేను కానీ నన్ను తల్లిలా ఆదుకున్న ఒక్కరినైనా ఆదుకొని వారి రుణం తీర్చుకోవాలనుకున్నాను ప్రతి కొడుకు ఒక్కసారి తల్లిదండ్రుల రుణం గురించి ఆలోచించుకుంటే దేశంలో అంతా ఉండి దిక్కులేని వారు ఉండేవారు కాదు వెళ్ళండి ఆ వెనక గదిలో ఉన్న ఆ వృద్ధుల్ని చూడండి అన్న మాటలు విని ఆత్రంగా వెళ్ళిన ప్రతాప్ వారిని చూసి ఆనందం పట్టలేక కౌగిలించుకున్నాడు ఏసీ గది ఓ ప్రక్క పూజామందిరం చక్కటి పడకలు రెండు సోఫాలతో ఎంతో చక్కగా ఉంది ఆ గది వంటవాడిచ్చిన కాఫీలు తాగుతున్న ఆ దంపతులు ప్రతాప్ని చూసి నాన్న ఎప్పుడొచ్చావురా చంటాడేడి కోడలేది ఎలాగున్నారా హాయిగా ఉన్నారా ఆ ఊర్లో అన్నీ దొరుకుతాయా అని అడుగుతున్న ఆ తల్లి ఒడిలో అశ్రునయనాలతో వాలిపోయిన కొడుకుని చూస్తూ కిరణ్ చూసావా ప్రతాప్ వాళ్ళనే తల్లి తండ్రి అంటారు ఇప్పుడు కూడా మిమ్మల్ని నిందించకుండా మీ క్షేమాన్ని వాకప్ చేస్తున్నారు వీళ్ళనే ప్రత్యక్ష దైవాలు అంటారు అన్న మాటలకి తలెత్తుకోలేక అమ్మ త్వరలో మన దేశానికి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా అంటున్న ప్రతాప్ని చూసి అలాగే బాబు అని ఆనందపడుతున్న ఆ దంపతుల్ని చూసి కిరణ్ మనసు పొంగిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే